బచ్చి న్యూస్. ఏపీ సెట్ లో అవకతవకలు జరిగాయంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఏపీ సెట్ కార్యాలయంలో ఓయూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ఏపీ సెట్ లో అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారంటూ కార్యదర్శిని ప్రశ్నించారు. ఏపీ సెట్ మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. రాజేశ్వరరెడ్డిని ఇమిడియట్ గా పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ జరపబోతే జరిపితే మాత్రమే బయటకు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి మరి అభ్యర్థుల విషయంలో అందరికీ నివృత్తి చేసినటువంటి అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా భావిస్తా ఉన్నాం. 24 సబ్జెక్ట్స్ కండక్ట్ చేయాలి. దాని ప్రకారం మేము అడ్వర్టైజ్ చేసాము. నోటిఫై చేసిన తర్వాత మొత్తం 1,90,000 అప్లై చేస్తే 96,000 రాశారు. 2012 ఏపీ సెట్ 2012 అది పేపర్ సెట్కి ఏమవుతుందంటే ఇది ఇదే యూజీసీ లెవెల్ కాబట్టి దీనికి ఎవరీ పేపర్కి ఒక 50% వితిన్ ద స్టేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, 50% అవుట్ సైడ్ స్టేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. నాచరంలో యువజన కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొచ్చేలా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పార్లమెంటు నియోజకవర్గం సిస్టమ్ అధ్యక్షుడు మరియు యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం పాదయాత్ర కొనసాగుతుంది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో మరి వాటి విషయంలో మరి తెలంగాణ విషయంలో కానీ మరి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఎన్నో ఉపయోగ కార్యక్రమాలు చేస్తుంది. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అవినీతి అంతం రాహుల్ గాంధీ పంతం అనే రాహుల్ గాంధీ యొక్క ఈ దీక్షను మేము ఈరోజు యావత్తు యువజన కాంగ్రెస్ కార్యకర్తలం అందరము ఒక పాదయాత్ర రూపంలో మరి ప్రతి పల్లె పల్లెకు వెళ్ళి ప్రతి కాలనీలో తిరిగి మరి అక్కడున్న స్థానిక సమస్యలు లేకపోతే అక్కడ చోటు చేసుకుంటున్న అవినీతి ఏదైనా ఉంటే అది తెలుసుకొని పాదయాత్ర ద్వారా మేము తెలుసుకొని అధిష్టానం వద్దకు తీసుకెళ్ళి ఇవన్నీ అంటే ఏదైతే ఆఫీసర్ లేకపోతే ఎవరైనా ఏమైనా చర్యలు చేసినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము చూస్తామని ఈరోజు ప్రతి ఇక్కడ స్థానికులందరికీ మేము ఉన్నాము అని ఒక వాళ్ళను బలోపేతం చేయడానికి ఈరోజు రాహుల్ యువజన బాట ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీనామా చేయనున్న సీఎం కిరణ్ రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించే అవకాశం. లోక్సభలో టీపీలు ఖాయమన్న కేసీఆర్ సంబరాలకు సిద్ధం కండంటూ పార్టీ శ్రేణులకు పిలుపు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన జగన్ అరెస్టుకు నిరసనగా సమైక్యాంధ్ర నినాదాలు. మళ్లీ జత కట్టనున్న ఒకప్పటి హిట్ పే సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న మీనా.
దీపచ్ ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంట్రెస్ట్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.